కృపగల దేవుని ప్రశస్త నామాన ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియ దైవ జనాంగమ, ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో కొంతమంది విరామం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు. పోలీసు వారు, తర్వాత వైద్యానికి సంబంధించిన వారు, తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన వారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఈ రీతిగా ఈ బిడ్డలు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, ప్రేమగల నాయన, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలయ్యా. తండ్రి, వైరస్ ద్వారా ప్రజలు ఏ విధమైనటువంటి కీడుకు గురి కాకూడదని, ఆ జబ్బు ఆ బిడ్డలకు రాకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వైద్య రంగం వారు, మున్సిపాలిటీ వారు, మా ప్రభ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎంతో కష్టపడుతున్నారు తండ్రి, ఎంతో కష్టపడుతున్నారు. ఆ బిడ్డల్ని కనికరించండి, ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారి కుటుంబీకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆ బిడ్డలకు రక్షణ దయచేయండి. నిజమైన దేవుడు ఎవరైనా మిమ్మల్ని ఎరుగుటకు కృప దయచేయండి. మీరే బిడ్డల్లో కృప చూపెట్టి కార్యము చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఏప్రిల్ మాసము 10వ తారీఖు 2020 శుక్రవారం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం, ప్రియులారా 4వ వచనం, వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇజ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువాయు, యోపన్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా 4వ వచనం, వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. దైవజనాంగమా, దేవుని బిడ్డలు ఆలోచించాల్సింది. ఇక్కడ నాయకుడు అనున్నటువంటి మాట గమనార్హం. ఈరోజున సంఘానికి వెళుతున్న ప్రతి బిడ్డకు నా ప్రత్యేకమైనటువంటి మనవి, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు నాయకులకు నా ప్రత్యేకమైన మనవి, సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుడికి ఒక పేరేమిటంటే నాయకుడని. ఈయన ఎవరికి నాయకుడు అని అడిగితే ఆత్మలకు నాయకుడు. మీరు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుంటే వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది, మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మనపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు. ఇక్కడ సంఘము బాగా ఆలోచించి ఈ మాటలు గమనించాలి. ఒక సహవాసానికి నువ్వు వెళుతున్నావంటే ఆ సహవాసంలో ఉన్న కాపరి వెళుతున్న నీ ఆత్మను కాపుకాయాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ ఆత్మని వారు లెక్క ఒప్ప చెప్పాలి. ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలి అని అంటే ఒక్కరోజున ఈ ఆత్మలన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే కొన్ని ఆత్మలు నరకానికి వెళ్ళవలసి వస్తాయి. అప్పుడు సహవాసానికి వెళుతూ ఆ స్థలంలో మారుమనసు పొంది బాప్తిస్మం పొంది అనేక రోజులు
దైవ సేవకుని ద్వారా బోధించబడి నరకానికి వెళితే ఆ ఆత్మను గుచ్చి ఆ సేవకుడు ఆ నాయకుడు దేవునికి లెక్క చెప్పాలి. అప్పుడు సేవకుడు అని చెప్పిన ఆ నాయకుడు ఎంత బాధ్యతగా సంఘంలో పని చేయాలో ఆలోచించాలి. సేవకులకు నా మనవి, చాలా పర్యాలు మన సహవాసానికి చాలామంది రావాలి అనుకుంటాం. మన సహవాసంలో మంచి క్వయర్ వారు ఉన్నారా, మంచి వాయిద్యగాళ్ళు ఉన్నారా, మంచిగా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా, మంచిగా మనకు సపోర్ట్ చేసేవారు ఉన్నారా, మనల్ని పొగిడేవారు ఉన్నారా, లేకపోతే మనల్ని మనకు అవి ఇవి సహాయం చేసేవారు ఉన్నారా అని కాపరి, సేవకుడు, నాయకుడు ఈ మూడు పేర్లు ఒక సేవకునికి సంబంధించిన పేర్లే. నీవు నాయకుడిగా వీటిని చూసి సంతోషపడిపోకు. అయితే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆత్మకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ప్రతి వ్యక్తి రెండు మార్గాలలో ఉన్నాడు. ఒకటి పరలోకానికి వెళ్ళు మార్గము, రెండు నరకానికి వెళ్ళు మార్గం. వాళ్ళు ఏ మార్గాన్ని ఎన్నిక చేసుకున్నారో ఎవరికీ తెలియదు. నేను ఒక కాపరి, అంటే నేను కూడా ఒక నాయకుడు. నేను నడిపిస్తున్నటువంటి సంఘానికి, అంటే నేను బోధిస్తున్న ఆ సంఘంలో ప్రజలకి నాయకుడిని. నా ముందు కూర్చున్న ప్రజలు నాకు అనేక రకాలుగా వారిని చూస్తే ఇష్టమవుతుంది, వారు నాకు నచ్చుతారు, వారు దశమ భాగం ఇస్తారు, మానక కానుకలు ఇస్తారు, నాకు అప్పుడప్పుడు భోజనం ఇస్తారు, బట్టలు ఇస్తారు, వారు నాకు నచ్చుతారు. నాకు కొంతమంది చక్కగా పాటలు పాడతారు, వారు నాకు నచ్చుతారు, మంచి వాయిద్యాలు వాయిస్తారు, వారు నాకు నచ్చుతారు, కొందరు మంచి పరిచర్య చేస్తారు, వారు నాకు నచ్చుతారు, అప్పుడప్పుడు వారి ఇంటి వద్ద నుండి మంచి భోజనం తీసుకొచ్చి పెడతారు, వారు నచ్చుతారు. ఈ రీతిగా సంఘంలో అందరూ నాకు నచ్చుతారు. అయితే వాళ్ళు సేవకునికి చేసేటటువంటి కార్యక్రమాల కంటే వారి ఆత్మ విషయమై వారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏదో తెలియదు. వారు జీవ మార్గాన్ని ఎన్నుకున్నారా, మరణ మార్గాన్ని ఎన్నుకున్నారా, వారు ఈ రెండు దారుల్లో ఎటు వెళుతున్నారు అనేది నాకు తెలియదు. అయితే తెలుసుకోవాలి. వారి క్రియలను బట్టి, వారి కుటుంబ వ్యవస్థను బట్టి వారు ఏ మార్గం గుండా వెళుతున్నారో తెలుసుకోవాలి. ఆ మార్గం అది ఒకవేళ నరకానికి వెళ్ళే మార్గమని తెలిస్తే వారి ఆత్మ నష్టపోతుందని జాగ్రత్తగా వారిని హెచ్చరించి వారి ఆత్మని కాపాడుకుంటూ నిత్య జీవానికి వెళ్ళేటట్టుగా నాయకుడు పనిచేయాలి. పౌలు గారు చెప్పిన మాట, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. దైవ జనాంగమా, ఆ రీతిగా ప్రతి దైవ సేవకుడు కూడా వారు ఏ మార్గం గుండా వెళుతున్నారని ఎరిగి వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళేటటువంటి ఆ మార్గం గుండా పోకుండా వారి ఆత్మలు నిత్య జీవానికి వెళ్ళేటటువంటి రీతిగా ఆత్మల్ని కాయాలి, ఆ రీతిగా వారిని భక్తిలో పెంచాలి. అయితే విశ్వాసులు కూడా ఆలోచించాల్సింది, వారి నాయకుడు చెప్పినటువంటి ఆ బోధ ప్రకారంగా జీవించి ఆ బోధ ప్రకారంగా వాళ్ళు ఆత్మీయతను అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ఒకవేళ నాయకుడు చెప్పినటువంటి ఆ బోధను విస్మరించి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నిజంగానే ఒక్కరోజున వారి ఆత్మ దుఃఖపడవలసి వస్తుంది. సేవకుని దుఃఖ పెడతారు, సంఘాన్ని దుఃఖ పెడతారు, దేవుణ్ణి కూడా దుఃఖ పెడతారు. ఆఖరి వారి ఆత్మ యుగ యుగాలు దుఃఖపడే ఒక పనికిరాని స్థలంలోకి వెళ్ళవలసి వస్తుంది. ఈ మాట వింటున్నటువంటి ప్రభు బిడ్డలైన మీకు
ప్రియులారా, నా హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటూ మనవి చేసుకుంటున్నాను. మీ నాయకుడు జీవానికి వెళ్ళే మార్గంలో నడిపిస్తున్నాడా? మీ నాయకుడు మరణానికి వెళ్ళే మార్గంలో నడిపిస్తున్నాడా ఆలోచించాలి. రెండవది, విశ్వాసిగా నీవు మీ నాయకునికి విధేయత కలిగి లోబడుతున్నావా? మీ ఆత్మకు ఆయనే లెక్క చెప్పాల్సింది. చాలామంది ఇక్కడ బాప్తీసం తీసుకొని ఎక్కడో ఇంకో స్థలంలోకి వెళ్ళిపోతారు. దయచేసి గమనించాలి, దీని మూలాన నీకు జరిగే గొప్ప నష్టం ఏమిటంటే, బాప్తిస్మము తీసుకున్న తరువాత ఏ దైవజనుడు నీకు బాప్తిస్మం ఇచ్చాడో ఆయనే నీ ఆత్మకు లెక్క చెప్పాలి. ఆఖరి వరకు, ప్రభు రాకడ వరకు, నీ మరణం వరకు. అయితే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మీ సేవకుడు మీరు మంచివారని అంటిరి, చాలా గొప్పవాడేనా అంటిరి. అయితే ఏవో కొన్ని ఇబ్బందులు, ఆయన నిన్ను హెచ్చరించడమో, ఆయన నిన్ను గద్దించడమో, నీకు బుద్ధి చెప్పడమో, ఇలాంటివి జరిగినప్పుడు నీకు నచ్చక ఈ సేవకుడు మంచివాడు కాదని ఇంకొక సంఘానికి వెళ్ళిపోతూ ఉంటిమి. అప్పుడు నీ ఆత్మకు కాపరి అయిన ఈ బాప్తిస్మం ఇచ్చిన సేవకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతే నీకు నాయకుడు లేడు, నీ ఆత్మకు లెక్క చెప్పేవాడు లేరు. ఒకవేళ నీవు చనిపోయి క్రీస్తు ప్రభు ఎదుట నిలబడినప్పుడు నీ ఆత్మ అనామకంగా, నీ ఆత్మకు లెక్క చెప్పేవారు లేరు. దయచేసి ఆ పనికిరాని వాతావరణంలోకి వెళ్లకుండా బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ ఏ సంఘంలో ఏ సేవకుని వద్ద బాప్తిసం పుచ్చుకుంటేమో చనిపోయేటంతవరకు అక్కడే ఉండాలి. మీ నాయకుని ఒకవేళ లోపాలు తప్పితాలుంటే ధైర్యంగా ఒక 10 మందిని కూడగట్టుకొని మీ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మంచి సేవకుడే, కానీ మీ వద్ద మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఈ కారణాలు మీలో మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, మీరు అనుమతిస్తే మేము ఇంకో స్థలానికి వెళ్ళిపోతాం అని ఆయన అనుమతితో వెళ్ళడం చాలా మంచిది. ఆ రీతిగా చేస్తే ఆ సేవకుడు కూడా మీ గురించి ఏమీ చింతించడు. ఒకవేళ ఆయనకు చెప్పకుండా మనం ఇంకొక దగ్గరికి వెళితే ఆయన మిమ్మల్ని గురించి దుఃఖపడుతూ ఉంటాడు. ఆ రీతిగా ఒక సేవకుడు ఒక విశ్వాసిని బట్టి దుఃఖపడితే ఆ విశ్వాసికి నిష్ప్రయోజనం అంటాడు. కాబట్టి సేవకుడు దుఃఖంతో పనిచేయకుండా సంతోషంగా ఆయన పనిచేయాలి. ఈరోజున చాలామంది విశ్వాసుల యొక్క పరిస్థితి ఈ రీతిగానే ఉంది. చూడండి, మొదటి నుండి ఉన్న సంఘం ఒకటి, కాపరి ఒకడు, ఎవరైనా పట్టణంలో అవి ఇవి చేసే వాళ్ళుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి క్షమించండి, ఆ పద్ధతి మంచిది కాదు. నీ ఆత్మకు లెక్క చెప్పేటటువంటి సేవకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయావు, చాలా నష్టపోతావు. దయచేసి దేవుడు ఈ కృప ద్వారా, కృపతో నీకు ఆ తెలివిని, జ్ఞానమును ప్రసాదించి ఒక మంచి నాయకుని వద్ద మీరు ఎదుగుటకు కృప దయచేయాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.